ఇప్పటికీ ద్రౌపది అన్న పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఐదుగురు భర్తలు మాత్రమే, ఇంకేమీ గుర్తురా. ఇదో దౌర్భాగ్యం ఈ దేశంలో. మగాడు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా వాడిని పరిచయం చేసేటప్పుడు ఎవరో ఆ మాట మాట్లాడరు. 10 మందికి అన్యాయం చేసినా ఎవరూ మాట్లాడరు, కనీసం చాటుగా కూడా మాట్లాడుకోరు. పైగా రసికుడు అంటారు, అదో మాట. అదే ఆడది మాత్రం ఏదన్నా శీలానికి సంబంధించి ఒక పొరపాటు కర్మవశాత్తు ఏమైనా చేస్తే ఇక జీవితాంతం ఆ పాపం వెంటాడవలసిందే. ఈ ధోరణిని మనం విడిచిపెట్టాలి. పైగా ద్రౌపదీదేవి ఐదుగురిని వ్యాసుని ఆదేశం మేరకు, శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశం మేరకు, కని పెంచిన తండ్రి ద్రౌపదుని ఆదేశం మేరకు చేసుకుంది తప్ప ఆవిడ ఇష్టపడి చేసుకోలేదండి. దానికి సంబంధించిన మూల కథలు తెలియక ఆ మాట మాట్లాడతారు. అందుకే మనకి చాలా చోట్ల ఎక్కడ అమ్మాయిలకి ద్రౌపది పేరు పెట్టరు. మహాసాధ్వేయన, గొప్ప సాహసం, తెలివి, ధైర్యం అన్నీ ఉన్నప్పటికీ ఆ పేరు పెట్టారు. పెడితే ఏం ఆక్షేపిస్తారో అని అనుమానం.